సట్టాబజార్ మార్కెట్లో వైసీపీకి సీన్ రివర్స్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది అంటున్నారు. అసలు ఇందుకు ఈ సట్టాబజార్ మార్కెట్ అంటే ఏంటి? ఈ సట్టాబజార్ మార్కెట్లో ఒకప్పుడు వైసీపీకి చాలా మెజారిటీ ఉండేదంట. సో అది కాస్త 74 స్థానంలోకి వచ్చి ఇప్పుడు 63 స్థానంలోకి చేరిపోయింది అని అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సట్టాబజార్ మార్కెట్లో భారీ మెజారిటీ ఉన్నటువంటి వైసీపీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, చేంజ్ అయిపోయింది అంటున్నారు. 74 స్థానంలో ఉండేది 63 స్థానంలోకి వచ్చేసింది అని. అసలు ఇదికి సట్టాబజార్ మార్కెట్ అంటే ఏంటి? అసలు ఈ బెట్టింగ్ రాయలు దానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు వైసీపీకి గ్రాఫ్ ఎందుకు చేంజ్ అయింది పొజిషన్? శ్రీశ్రీ గారు అన్నట్టు కవిత కేది అన కాదు అనర్హం అన్నట్టు బెట్టింగ్ రాయళ్ళకి ప్రతి అంశం, ఏ సీజన్లో ఏ విషయం ఉంటే దాని మీద క్రికెట్ మీద బెట్టింగ్లు కడతారు, ఎలక్షన్ మీద బెట్టింగ్లు కడతారు, అలా ప్రతి ఇష్యూని వాళ్ళు బెట్టింగ్కి వాడుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు 175 అన్నాడు కదా, అప్పుడు ఒక కాన్ఫిడెన్స్తో అన్నాడు అనుకుని రకరకాలుగా. ఫస్ట్లో ఏం జరిగిందంటే ఈ ఎన్నికల మీద తెలుగుదేశం గెలుస్తా, వైసీపీ గెలుస్తా అని కొంతకాలం నడిచింది బెట్టింగ్. ఇప్పటికే ఈ కట్టినాళ్ళు ఉన్నారు, లక్షల్లో కట్టారు. ఇంకోటి ఏంటంటే తర్వాత క్రమేపీ వైఎస్ఆర్సీపీ సీట్లు ఎన్ని వస్తాయనే బెట్టింగ్ మీద ఇది వచ్చింది, గెలుపు మీద లేదు. ఇక 74 వస్తాయన్న స్టేజ్లో కొన్నాళ్ళు నడిచింది, ఇప్పుడు 63కి దిగింది. అట్లా ఇప్పుడు ఎంత సీట్లు వస్తాయనే దాని మీదే బెట్టింగ్ జరుగుతుంది, విక్టరీకి సమానంగా లేరనే తేలిపోయింది. అట్లా దాని స్థాయి ఏమవుతుందంటే క్రమేపీ రోజు రోజుకి ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అమిత్ షా పర్యటన తర్వాత మళ్ళీ మార్పు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు కొంత వచ్చేసింది. అట్లా మళ్ళీ టీడీపీ మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఇంకా కొంత గ్రాప్ పడిపోయింది. టీడీపీ మేనిఫెస్టోకి అసలు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధమే లేదు. గతంలో ఇచ్చిన నవరత్నాలు ప్లస్ అన్నారు తప్ప ఏం లేదు. తర్వాత 250 రూపాయలు చొప్పున ఈ వృద్ధాప్య పెన్షన్లో పెంచుతాము, అది చివరి 2 నెలల్లో వాళ్ళు డైరెక్ట్ 4 సంవత్సరాల్లో లాస్ట్ 2 ఇయర్స్ అట్లాగనమాట. అట్లా ఇప్పుడు ఉన్న వీళ్ళేమో వెంటనే అమలు చేస్తాం రిట్రాస్పెక్టివ్గా, అంటే అంతకుముందు కూడా ఎప్పుడైతే హామీ ఇచ్చామో ఆ రోజు నుంచి కూడా ఇస్తామన్న చెప్పారు. అట్లా వీళ్ళదేమో అమౌంట్ ఎక్కువ ఉన్నాయి, క్విక్గా అమలు చేస్తామంటున్నారు. అదేమో ఇప్పుడుకో యాంటిసిపేటరీ బెయిల్ లాగా అది, కాబట్టి అది అంత క్లిక్ అవ్వాల. తర్వాత నవరత్నాలు కూడా చివరికి వచ్చేటప్పటికి అసలు ఏమి ఎవరు కూడా దాని ఎఫెక్ట్ ఫీల్ అవ్వాల. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలా టీడీపీ చాలా జనరస్గా ఇచ్చింది, ఉదారంగా ఇచ్చింది, క్విక్గా అమలు చేస్తామంది, తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తామని చెప్పింది, ఉపాధి పెంచుతా ఉంది, అన్నీ కూడా పాజిటివ్, లేడీస్కి ఫ్రీ ట్రావెల్, చాలా పాజిటివ్ ఇష్యూస్ ఇచ్చేసింది. దాంతో వైఎస్ఆర్సీపీ మీద ఆ గ్లామర్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్పటికప్పుడు నవతరం హీరోయిన్లు వచ్చిన తర్వాత పాత హీరోయిన్లకి డిమాండ్ ఎట్లా ఉంటుందమ్మా? అట్లా ఇది చాలా ఆకర్షణగా అనిపించింది. కాబట్టి బెట్టింగ్ రాయలు కూడా ఎప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏ పార్టీ విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయని. ఇక విజయావకాశాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు ఇక లేదు. ఇప్పుడు ఎన్ని స్థానాల వరకు మినిమం వస్తుందనే వీటి మీద బెట్టింగ్ జరుగుతుంది. అంటే 74 వస్తుందంటే కొంత హోప్ఫుల్గా కొంచెం బెటర్ పొజిషన్, ఇప్పుడు 63కి పడింది, ఇంకొక 2-3 రోజుల్లో 50కి పడవచ్చు, అట్లా అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మీద బెట్లు కాసిన వాళ్ళకి ఒక 10,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చింది అనేది ఒక అంచనా మా సట్టా మార్కెట్లో. అంటే వాళ్ళు ఒక రఫ్ అవగాహన వచ్చింది రమారమిగా అంతా అని. కానీ చాలామంది లక్షల్లో కాశారు, కొంతమంది కోట్లలో కూడా కాశారు తెలుగుదేశం గెలుస్తుందని. అట్లా ఇవాళ ఎవరన్నా తెలుగుదేశం గెలుస్తుంది అంటే బెట్టింగ్ తీసుకోవడానికి ఎవరు దొరకట్లేదంట, తెలుగుదేశం గెలుస్తానేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి ఎవడో నేను వైఎస్ఆర్సీపీ గెలుస్తాను కాశీ వాళ్ళు లేడంట. చాలా మంది ఆఫర్లు అడుగుతున్నారు, నేను ఇంకా మేము కోటి కాస్తాము, మీరు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే వాళ్ళు ఉన్నారంటే లేరు. ఇక ఇప్పుడు నంబర్ల మీదకి వచ్చారు, ఇక వాళ్ళు కూడా వీళ్ళు 70 అన్నారు కదా, ఇప్పుడు 63 మీద నడుస్తుంది. ఇప్పుడు ఈ 63 కన్నా కూడా తక్కువ గెలుస్తుంది అనే పరిస్థితి వచ్చినాడు వాళ్ళు టీడీపీ తరపున కాసేవాళ్ళు ఎవడైతే ఉంటాడో వాడు 63 కూడా రాదని బెట్టింగ్ కాసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అది కొంతమంది నిలబడ్డారు 63 కాయటానికి సిద్ధంగా ఉన్నారు బెట్టింగ్, వాళ్ళు ఒక్కొక్కసారి 63 కన్నా కూడా తగ్గొచ్చు. అట్లా అనమాట ఇక కిందకి డిట్రియేషన్లో వెళ్తుంది ట్రెండ్.
ఓకే, అంటే ఎవరు గెలుస్తారు అనేది కాకుండా ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది సంబంధించినంత వరకు డిక్లైన్ అవుతుంది కాబట్టి అది ఎక్కడ ఆగుద్దో మనం చెప్పలేము. బీపీ చూసినప్పుడు మీటర్ చూపిస్తా ఉంటుంది, చూసారా డౌన్ అవుతా ఉంటుంది, అట్లా ఒకసారి ఆగుతుంది మళ్ళీ తగ్గుతుంది అట్లా. సో అలాగే ఇప్పుడైతే 63కి చేరింది వైసీపీది, మరి ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందంటారు? 63కి నుంచి ఇంకా 40కో 50లోకో రావచ్చా? 40 కాదు, ఒక్కొక్కసారి పరిస్థితులు కనుక ఇంత వేగంగా పడిపోతుంది కదా గ్రాఫ్. గతంలో టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయో అన్ని సీట్లు వీళ్ళకి వస్తాయి, 23 ఎన్నో, 151 వాళ్ళకి వచ్చిన ఆశ్చర్యం లేదు, 150+150 అయినా వస్తాయి. అంటే పడిపోతున్న గ్రాఫ్ని ఎవడు ఆపలేడు, అట్లాగే పెరుగుతున్న గ్రాఫ్ ఎప్పుడైతే ఇది పడుతుందో అది పెరిగిపోతున్నట్టేగా. అవును, అది ఈ గ్రాఫ్ అయితే పడిపోతుంది ఫాస్ట్ గా. ఓకే, ఆ మేరకి వాళ్ళు పెరుగుతున్నారు. అంటే ఈ సట్టా బజార్ మార్కెట్లో వైసీపీకి సంబంధించి ఈ స్థానాల మీద బెట్టింగ్ అనేది ఎంతవరకు లీస్ట్ వరకు వెళ్ళచ్చు అంటారు? అది మనకి అంత కరెక్ట్గా చెప్పలేం కానీ, బట్ లీస్ట్ అంటే ఈవెన్ 30కి పడిపోయిన ఆశ్చర్యం అయితే నేనైతే ఆశ్చర్యపడినాం. ఎందుకంటే నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నా, పార్టీలు పతనం మొదలైతే ఎలా అవుతాయో తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణలో వచ్చేసి ఇవాళ ఒక స్థానం కూడా గెలుస్తా లేదా అన్న డౌట్లో పడిపోయింది కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉనికి కూడా ఉండదు. పార్టీలు ఎలా ఏర్పడతాయో ఒకసారి అంత తొందరగా అంతర్ధానం అవుతాయి, అంటే రాజకీయ పరిస్థితులు అలా మూసుకొచ్చేస్తాయి. అట్లాగే వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఊహించిన 151 వస్తాయని గతంలో వచ్చింది. ప్రజలు ఏంటి అతను నమ్మారు, ఇతను ఏదో చేస్తాడు, ఇప్పుడు నమ్మట్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు, ఏది చెప్పినా నమ్మరు. కాబట్టి ఇతన్ని ఎవడో నమ్మి ఎలక్ట్ చేసుకునే దశ అయితే లేనేలేదు. సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ పరిస్థితికే వచ్చారు. తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది, తిరుగుబాటు జెండా ఎగరేశారు. కాబట్టి 30కి పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పతనం ప్రారంభం అయిన తర్వాత ఎంత స్పీడ్గా జరుగుతుందంటే పైకి రైజ్ అవ్వటం కష్టం కానీ ఫాల్ చాలా ఈజీ. ఒక మెట్టు జరిగనక జారామంటే 200 మెట్లు జారి కిందకు వచ్చేస్తాం. అవును, అంతే, ఇది కూడా అంతే, ఏదైనా అంతే పొలిటికల్. అంటే మరి బెట్టింగ్ లో ఈసారి వైసీపీ పైన ఎన్ని కోట్లు పెట్టేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది కిందకి దిగుతా వెళ్తుంది కదమ్మా, ఏ లెవెల్ ఆడ ఆ లెవెల్ బెట్టింగ్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో అదే ఈ పార్టీ ఆ పార్టీ టీడీపీ వైఎస్ఆర్సీపీ జరిగిపోయినాయి, అది వేరు. ఎక్కువ ఇప్పుడు తెలుగుదేశం గెలుస్తారు, అన్ని 1000 మంది వచ్చినా కాసేవాడు ఒకళ్ళు, ఎందుకంటే అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, బాబు మేము ఖాయం, ఎందుకంటే తెలుగుదేశం గెలుస్తుంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక ఇప్పుడు నంబర్స్ మీద బెట్టింగ్ జరుగుతుంది, ఇది కూడా స్పెక్యులేటివ్ బెట్టింగ్. అవును, అంటే ఆల్మోస్ట్ 10,000 కోట్ల వరకు ఇందులో లావాదేవీలు జరిగేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా, ఎందుకంటే తెలుగుదేశం గెలవపోయినా ఇక ఎవరు బెట్టింగ్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. తెలుగుదేశం గెలుస్తుందని చాలా మంది కాయటానికి సిద్ధంగా ఉన్నారు, తీసుకోవడానికి ఒక్కళ్ళు లేరు. సో మరి ఈ బెట్టింగ్ మార్కెట్లో, ఈ సట్టా బజార్ మార్కెట్లో ప్రజెంట్ అయితే వైసీపీ మెజారిటీ అనేది 74 నుంచి 63 పడిపోయింది అంటున్నారు యాజ్ ఆఫ్ నో. మరి రాబోయేటువంటి ఈ కొద్ది రోజుల్లో ఇంకెంతవరకు పడిపోయే అవకాశం ఉందో చూద్దామండి. చాలా 1000 కోట్లు చేతులు మారుతాయి అంటున్నారు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది.